అక్షరానికి నమస్కారం. పూర్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు గారు ఇక్కడ ఉన్నారు, వారిని సవినీయంగా వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాం. మిత్రులు, హెచ్ఎండీవీ ప్రధాన సంపాదకులు, సీనియర్ పాత్రికేయులు, కె రామచంద్రమూర్తి గారు ఉన్నారు, వారిని వేదిక మీదకి సమయంగా ఆహ్వానిస్తున్నాం. ప్రారంభించే సాంప్రదాయాన్ని చాలా కాలంగా పాటిస్తూ వస్తున్నాం. ఈ సాంప్రదాయం విస్తృతంగా మన భారతీయ సమాజంలో అలవడాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా పుస్తకాలు బహుకరిస్తారు. రాజుగారు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ నరసింహన్ పుస్తకాన్ని బహుకరిస్తారు. విభాభారతి శ్రీ కాకి మాధవరావు గారికి పుస్తకాన్ని సమర్పిస్తారు. జనార్దన్ శ్రీ రావులపాటి సీతారామారావు గారికి పుస్తకాన్ని బహుకరిస్తారు. రాజకుమార్ తాండన్ శ్రీ రామచంద్రమూర్తి గారికి పుస్తకాన్ని బహుకరిస్తారు. ఒక పుస్తకం రాయదలుచుకున్నారు, మనం ఒకసారి మాట్లాడాలి అని చెప్పారు. సరే, నేను రామచంద్ర సీతారామారావు గారు, అదేంటంటే సమాజంలో వివిధ ఉన్నత స్థానాల్లో పర్టికులర్ డిసిషన్ మేకింగ్ ప్రాసెస్లో కానీ, లేకపోతే ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు కానీ, సాంస్కృతిక జీవితంలో ఉన్నవాళ్ళు కానీ ఆత్మకథాత్మక కథనాలు రాకపోయినట్టయితే మన వర్తమాన చరిత్రకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతామని నేను బలంగా నమ్మేవాళ్ళలో ఒకరిని. నేను ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రముఖుణ్ణి కలిసినా, ఏ సందర్భంలో అయినా నేను పదే పదే ఈ విషయాన్ని వాళ్ళకి తెలియపరచాను. పుత్తూరు వెంకటేశ్వరరావు అని కోరుతున్నాను. ఇప్పుడు ఈ పుస్తక రచనలో తనకు సహకరించిన శ్రీ దేశరాజు శ్రీనివాసరావు గారు, వారు ప్రముఖ టీవీ, ఒక ప్రముఖ టీవీ 9 ఛానల్లో పనిచేస్తున్నారు. ఆయన ఆశాంతం కొన్ని సంవత్సరాల పాటు దొరగారితో ఈ పుస్తక రచనలో సహకరించి వారి మంచి మంచి రూపంలో రావడంలో తోడ్పడ్డారు. వారిని శ్రీ దొరగారు సత్కరించారు. ఈ గ్రంథ రచన చేసిన శ్రీ నిత్య దొరగారిని సత్కరించవలసిందిగా పొత్తూరు వెంకటేశ్వరరావుని కోరుతున్నాను. అలాగే కాకి మాధవరావు గారిని తెలుసుకోవలసిందిగా బుక్ ఫెస్టివల్ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీనివాసరావుని కోరుతున్నాను. శ్రీ రావులపాటి సీతారామారావు గారిని సత్కరించవలసిందిగా పుస్తక మహోత్సవ సంఘ అధ్యక్షుడు శ్రీనివాసరావుని కోరుతున్నాను. శ్రీ రావులపాటి సీతారామారావు గారిని
శ్రీ రామచంద్రమూర్తి గారిని సత్కరించవలసిందిగా శ్రీ శ్రీనివాస్ గారిని కోరుతున్నాను. పుస్తకావిష్కరణ వచ్చిందిగా శ్రీ పుత్తూరు వెంకటేశ్వర గారిని సభాధ్యక్షులు పుత్తూరు వెంకటేశ్వర గారిని సత్కరించవలసిందిగా శ్రీనివాసరావు గారిని కోరుతున్నాను. పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా శ్రీ పుత్తూరు వెంకటేశ్వర గారిని కోరుతున్నాను. గవర్నర్ గారు పుస్తకాలను ఆవిష్కరిస్తారు. సార్ మాధవరావు గారు టీచర్ రావాలన్న ఎందుకంటే ఓ బ్యాగ్ టీచర్ ప్రేమిలో ఉండాలి కదా.